ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారుగూడెం వద్ద యాస్మిన్ బయోఫార్మసీ కెమికల్ ఫ్యాక్టరీపై కెమికల్ డ్రగ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కెమికల్ ఫ్యాక్టరీని నడుపుతున్నట్లు డ్రగ్స్ అధికారులు గుర్తించారు. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన 25 బ్యాగుల్లో 950 కేజీల కెమికల్స్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల డ్రగ్స్ అధికారులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీలోని కెమికల్స్ నిల్వలను పరిశీలించి అధికారులు సీజ్ చేశారు. ఫ్యాక్టరీలోని కెమికల్స్ నిల్వలను శాంపిల్స్ తీసుకుని ల్యాబ్స్కి పంపించినట్లు అధికారులు తెలిపారు. డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఖమ్మం. మేము క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మేము తల్లాడద గ్రామ అన్నారగూడెంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో లైసెన్స్ లేకుండా మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ లేకుండా లేదా ఇతరత్ర కంపెనీ పర్మిషన్స్ లేకుండా ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం లేకుండా ఏపీఐ కానీ మెడిసిన్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, ఖమ్మం రూరల్ మరియు డిప్యూటీ డైరెక్టర్ గారు చారిసార్ గారు రావడం జరిగినది. వచ్చి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తనిఖీ చేసేటప్పుడు మాకు అక్కడ కొన్ని 9 రియాక్టర్స్ ఉండడం జరిగింది. ఆ 9 రియాక్టర్లో 2 రియాక్టర్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఆ రియాక్టర్లో ఏం జరుగుతుందని రాజు అనే ప్రొడక్షన్ మేనేజర్ అడగగా అతను మేము మెడిసిన్ తయారు చేస్తున్నాము, మెడిసిన్ తయారు చేస్తున్నామంటే మీరు ఎక్కడి అని వారిని అడిగినప్పుడు సతీష్ రెడ్డి అనే అతను మెడిసిన్ దానికి ఓనరు, మేనేజింగ్ డైరెక్టరు, ఆస్పెన్ బయోఫార్మా, షామీర్పేట హైదరాబాద్లో కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఇక్కడికి మందులను పంపిస్తూ ఉంటారు. కంపెనీ మీరు మేము మిగతా ప్రాసెస్ చేసేసి మళ్ళీ వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ సతీష్ రెడ్డి అనే పేరుతో రీసెంట్గా 4.5 కోట్ల మందులను హైదరాబాద్లో సీజ్ చేయడం జరిగింది మా డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత అతను వేరే కంట్రీస్కి పారిపోవడం జరిగింది. త్వరలో ఆయన కూడా పట్టుకోవడం జరుగుతుంది.